వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్ మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ నలు కాదా వీడియోస్లో సింగిల్ లింక్డ్ లిస్ట్ నోట్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనే టాపిక్ డిస్కస్ చేద్దాం మీ కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇందులో డేటా ఎలా స్టోర్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ నోట్స్ ద ఫార్మ్ ఆఫ్ నోట్స్లో డేటా స్టోర్ అవుతుంది సింగిల్ లింక్ లిస్ట్లో సో ఎందుకు ఇది సింగిల్ లింక్ లిస్ట్ అన్నారు ఎందుకు ఇది సింగిల్ లింక్ లిస్ట్ అన్నారు అంటే ఎందుకు ఇది సింగిల్ లింక్ లిస్ట్ అన్నారు అంటే దీన్ని ట్రావెల్సింగ్ ఓన్లీ వన్ డైరెక్షన్లో ఉంటుంది అది ఫార్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే అంటే ఒక ఒక నోట్ నుంచి ఇంకొక నోడ్కి ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే ట్రావెల్స్ చేయగలం ఇంకా సింపుల్ నోట్స్ చెప్పాలంటే ఒక నోటికి ఇంకో నోటికి మధ్యలో ఉండే లింక్ సింగిల్ ఒక లింక్ మాత్రమే ఉంటుంది అది ఫార్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే ఉంటుంది సో ఏదైనా ఒక సింగిల్ లింక్ లిస్ట్ తీసుకుంటే దాని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది ఒక హెడ్ ఫస్ట్ హెడ్ ఫస్ట్ నో హెడ్ పాయింట్ ఫస్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది అండ్ దెన్ సెట్ ఎన్ని నోట్స్ ఉంటాయో అన్ని నోట్స్ ఉంటాయి లాస్ట్ నోట్ యొక్క అడ్రస్ పార్ట్లో నల్లు ఉంటుంది ఇది సింగిల్ లింక్ యొక్క స్ట్రక్చర్ మనం ఏదైనా సి లాంగ్వేజ్లో కానీ సి లాంగ్వేజ్లో ఈ సింగిల్ లింక్ లిస్ట్ ప్రోగ్రామ్ రాయాలనుకోండి ఈ నోట్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే టాపిక్ని ఈరోజు చూద్దాం అసలు నోడ్ అంటే ఏంటి నోడ్ అంటే డేటాని ఈ లింక్ లిస్ట్లో డేటాని స్టోర్ చేయడానికి యూస్ చేసుకునే పార్ట్ సో ఈ నోడ్లో ఏం పార్ట్ ఉంటాయి టూ టూ పార్ట్స్ ఉంటాయి డేటా పార్ట్ అండ్ పాయింటర్ పార్ట్ డేటా ఏంటి యాక్చువల్ డేటాని స్టోర్ చేస్తుంది పాయింటర్ ఏం చేస్తుంది పాయింటర్ అడ్రస్ హోల్డ్ చేస్తుంది దేని అడ్రస్ హోల్డ్ చేస్తుంది ఈ నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ ఏంటి ఈ నోడ్కి ఏ నోడ్తో లింక్ అయింది నెక్స్ట్ నోడ్ అనేది ఆ యొక్క అడ్రస్ని పాయింటర్ పార్ట్లో స్టోర్ అవుతుంది అంటే ఒక సింగిల్ నోడ్ వచ్చేసి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని హోల్డ్ చేస్తుంది ఒకటేమో యాక్చువల్ డేటా ఇంకొకటి ఏమో పాయింటర్ అడ్రస్ అంటే డేటా అడ్రస్ సో ఈ రెండింటినీ కలిపి ఇంప్లిమెంట్ చేయాలి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే సిలో స్ట్రక్చర్ కదా స్ట్రక్చర్ స్ట్రక్చర్ యూజ్ చేసుకుని స్ట్రక్చర్ యూజ్ చేసుకుని టూ డిఫరెంట్ డేటా టైప్ని మనం సింగిల్ ఎంటిటీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు సో సేమ్ కాన్సెప్ట్ని ఇక్కడ యూజ్ చేస్తాం సో ఇక్కడ డేటా అంటే సమ్ ఇంటీజర్ డేటా అవ్వచ్చు ఫ్లోటింగ్ పాయింట్ అవ్వచ్చు స్ట్రింగ్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఇదొక టైపు అండ్ అడ్రస్ పాయింటర్స్ ఇదొక టైపు సో ఈ రెండు డిఫరెంట్ డేటా టైప్స్ని సింగిల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే సింగిల్ నోడ్ లాగా మనం ఇంప్లిమెంట్ చేయాలి కదా టూ డిఫరెంట్ టైప్ని సో స్ట్రక్ట్ స్ట్రక్చర్ యూజ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తాం అందులో కూడా సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తాం ఈ నోట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్స్ సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఈ స్ట్రక్చర్ ఒక పాయింటర్ ఉంటుంది ఆ పాయింటర్ ఎగ్ స్ట్రక్చర్ని రిఫర్ చేస్తుంది దాన్ని సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్ అంటారు సో ఆ కాన్సెప్ట్ని మనం ఈ నోడ్ ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేస్తాం సో యూస్ చూడండి ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేస్తాము సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్ట్రక్చర్ని యూస్ చేసి సో స్ట్రక్చర్ కీబోర్డ్ ఏంటి స్ట్రక్ట్ స్ట్రక్ట్ నోడ్ ఈ నేను నేను ఈ మొత్తం టోటల్ దీ ఈ నోడ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇచ్చే పేరు నోడ్ అనుకోండి ఇందులో నేను ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి ఒకటి డేటా ఇంకోటి పాయింటర్ ఈ పాయింటర్ ఏం చేయాలి అడ్రస్ని హోల్డ్ చేయాలి సో ప్రస్తుతాన్ని నేను ఇంటీజర్ డేటా అప్లై చేస్తాను అంటే ఇంటి డేటా స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్ సో ఈ నెక్స్ట్ అనేది పాయింటర్ ఈ పాయింటర్ నెక్స్ట్ నెక్స్ట్ నోడ్కి అడ్రస్ని హోల్డ్ చేస్తుంది అలా టూ డేటా అండ్ పాయింటర్ విచ్ హోల్స్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ ఆ రెండింటినీ కలిపి స్ట్రక్చర్ యూజ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట సో ఒక నోడ్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఇది సి లాంగ్వేజ్లో స్ట్రక్ట్ నోడ్ ఇంటి డేటా స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ నోడ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం హెడ్ హెడ్ నోడ్ సో ఫస్ట్ నోడ్ మన మన లిస్ట్లో ఫస్ట్ నోడ్ చూడండి క్రియేట్ ఫస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్ ఎలా క్రియేట్ చేస్తామంటే సో ఒక పాయింట్ క్రియేట్ చే ఒక పాయింట్ డిఫైన్ చేయండి స్ట్రక్ట్ నోడ్ హెడ్ పాయింటర్ డిఫైన్ చేద్దాం సో ఇప్పుడు ఏం చేద్దాము ఇనీషియల్గా ఇప్పుడు మన లిస్ట్ అసలు లింకెడ్ లిస్ట్లో ఏం నోట్స్ లేవు ఫస్ట్ నోట్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి సో డైనమిక్ మెమరీ ఎలికేషన్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని హెడ్ నోడ్కి మెమరీ ఎలాకేట్ చేస్తాం సో హెడ్ ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ Are size of struct? No. సో ఇది డైనమిక్ మెమరీ ఎలిగేషన్ కాన్సెప్ట్లో మెమరీ ఎలగేట్ చేయడానికి సింటాక్స్ సో మనం ఏం చేస్తున్నాము హెడ్ అనే హెడ్ అనే పాయింటర్ క్రియేట్ చేసి ఆ పాయింటర్కి ఈ డైనమిక్ మెమరీకి ఎలిగేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసి లాక్ యూస్ చేసి సో స్ట్రక్ట్ నోడ్ ఈ నోడ్ అంటే నోడ్లో ఏముంది డేటా ఉంది ఒక పాయింటర్ ఉంది ఈ రెండింటికి మెమరీ ఎలగేట్ చేసి ఆ స్టార్టింగ్ అడ్రస్ని హెడ్కి అసైన్ చేస్తున్నారంట అంటే ఇలా ఒక హెడ్ అని ఒక నోడ్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికీ నెక్స్ట్ ఏం చేయాలి హెడ్లో డేటా ఇన్సెర్చ్ చేయాలి హెడ్లో డేటా పాటలోనేమో ఫార్టీ హెడ్ నెక్స్ట్ పార్ట్ అంటే ఇక్కడ ఇందులో నల్లు ఎందుకు స్టార్టింగ్ స్టార్టింగ్ ఇది మా కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏం లేదు కాబట్టి ఇందులో డేటా పాటలోనేమో డేటా అడ్రస్ పార్ట్లో నల్ నల్లు ఇన్సర్ట్ చేయాలి ఇలా ఏ ఇన్సెర్చ్ చేస్తామో చూడండి హెడ్ హెడ్ ఆఫ్ డేటా ఈక్వల్ టు సపోజ్ నేను ఫార్టీ ఇన్సెర్చ్ చేయాలనుకోండి ఫార్టీ నెక్స్ట్ హెడ్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అంటే ఒక స్టార్టింగ్ నోడ్ క్రియేట్ అయ్యి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి స్టార్టింగ్ నోడ్ క్రియేట్ అయ్యి ఈ హెడ్ ఆ నోడ్కి హెడ్ పాయింట్ అయ్యి ఇక్కడ ఫార్టీ ఇక్కడ నల్ ఓకే ఇప్పుడు ఇప్పుడు సెకండ్ నోడ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఇప్పుడు వరకు మనం ప్రీవియస్గా ఏం చేసాము ఒక నోడ్ క్రియేట్ చేసి ఆ నోడ్లో ఫార్టీ డేటా ఇన్సర్ట్ చేసి అడ్రస్ నల్ పెట్టి దీనికి హెడ్ అని పాయింట్ చేసాం ఇప్పుడు సెకండ్ నోడ్ సెకండ్ నోడ్ ఎలా ఇన్సర్ట్ ఒకసారి క్రియేట్ చేయాలో చూద్దాం క్రియేటింగ్ సెకండ్ నోడ్ ఓకే దీనికోసం మనం టూ పాయింటర్స్ని డిఫైన్ చేయండి స్ట్రక్ట్ నోడ్ న్యూ నోడ్ అనే ఒక పాయింటరు అంతే టెంప్ అనే ఒక పాయింటర్ టూ పాయింటర్స్ని డిఫైన్ చేయండి సేమ్ ఇందాక మనం హెడ్ నోడ్కి మెమరీ ఎలా క్రియేట్ చేసాం సేమ్ అలాగే న్యూ నోడ్ అనే ఒక నోడ్ పాయి ఒక నోడ్కి డైనమిక్ మెమరీ ఎలిగేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మెమరీ ఎలిగేట్ చేయండి స్ట్రక్ట్ నోడ్ స్టార్ ఎమలాగ్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ సో ఈ నోడ్ సైజు ఎంతుందో అంత సైజుతో ఒక మెమరీ క్రియేట్ అయ్యి అది న్యూ నోడ్కి అసైన్ అవుతుంది అంటే సపోజ్ ఒక ఒక నోడ్ క్రియేట్ అయ్యి అది న్యూ నోడ్ అని అసైన్ అవుతుంది ఓకే ఇప్పుడు ఏం చేద్దాము ఈ న్యూ న్యూ నోడ్లోకి డేటా ఇన్సర్ట్ చేద్దాము ఈ న్యూ నోడు అడ్రస్ పాటల నల్ ఓకే న్యూ నోడ్ ఆఫ్ డేటా ఈక్వల్ టు న్యూ నోడ్ ఆఫ్ డేటా ఈక్వల్ టు సమ్ ఫిఫ్టీ న్యూ నోడ్ నెక్స్ట్ ఈక్వల్ టు ఈ నెక్స్ట్ పార్ట్లో నల్ అర్థమైంది కదా ఇప్పుడు ఏం చేసాము మనం ప్రీవియస్లో హెడ్ ఒక నోడ్ ఉంది ఇప్పుడు న్యూ నోడ్ ఒకటి క్రియేట్ చేసి దీంట్లో ఫిఫ్టీ ఎస్ ఏం చేసాము ఇప్పుడు నల్ ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే మన మన దగ్గర ప్రీవియస్గా ఫార్టీ నోడ్ ఉంది ఇక్కడ ఉంది ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్ కాబట్టి దీమో హెడ్ పాయింట్ అవుతుంది ఈ రెండింటి మధ్యలో లింక్ లింక్ మనం ప్రొవైడ్ చేయాలి ఈ నల్ లేకుండా ఈ ఈ హెడ్ యొక్క ఈ యొక్క హెడ్ యొక్క అడ్రస్ పార్ట్లో ఈ న్యూ నోడ్ యొక్క అడ్రస్ ఉండాలి ఓకే న్యూ నోడ్ స్టార్టింగ్ అడ్రస్ ఉండాలి సపోజ్ దీని అడ్రస్ థౌజండ్ అనుకోండి దీని దీని అడ్రస్ టూ థౌజండ్ అనుకోండి సో ఈ ఈ నల్లున్న ప్లేస్లో హెడ్ నల్ ఉన్న ప్లేస్లో టూ థౌజండ్ స్టోర్ అవ్వాలి దానికోసం ఏం చేస్తున్నామంటే ఒక టెంప్ అనే నోడ్కి హెడ్ అనే నోడ్ అసైన్ చేయండి అంటే ఇప్పుడు టెంప్ హెడ్ సేమ్ పాయింట్ అవుతాయి అనమాట సో టెంప్ నోడ్ హెడ్ నోడు సేమ్ ఇప్పుడు ఏం చేస్తాం మనము టెంప్ నెక్స్ట్లో టెంప్ నెక్స్ట్లో న్యూ నోడ్ అడ్రస్ని అసైన్ చేస్తాం టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే ప్రీవియస్గా ఇక్కడ న్యూ నోడ్లో హెడ్లో నల్లుంది కదా ఇప్పుడు ఈ నెక్స్ట్ నెక్స్ట్లో ఏమైంది దీని అడ్రస్ వచ్చి స్టోర్ అయింది అలాగా మనం లింక్ ప్రొవైడ్ చేస్తాం అనమాట సో ఇప్పుడు ఏమైంది కొత్తగా మన క్రియేట్ అయిన నోడ్ ఫార్టీ సపోజ్ దీని అడ్రస్ టూ థౌజండ్ అనుకోండి టూ థౌజండ్ ఫిఫ్టీ నల్ ఇలాగా హెడ్ నోడ్ అండ్ దెన్ సెకండ్ నోడ్ కూడా మనం క్రియేట్ చేసాం సో స్టార్టింగ్ నోడ్ ఏమో హెడ్ పాయింట్ చేస్తుంది లాస్ట్ నోడ్ దాంట్లో నల్ ఉంది సో ఇలాగ మనం ఏదైనా లింక్ లిస్ట్లో నోట్స్ని క్రియేట్ చేసుకుంటూ పోవచ్చు నెక్స్ట్ వీడియోలో ఇన్సెట్ నోట్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి స్టార్టింగ్లో కానీ ఎట్ ద పొజిషన్ ఎన్ కానీ ఎండింగ్లో కానీ ఇలా ఇన్సర్ట్ చేయాలనే టాపిక్స్ని డిస్కస్ చేద్దాం